సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించిన ఏర్పాటు పరిశీలించడం రాష్ట్ర నాయకత్వంతో చర్చించి ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించాలి, అదేవిధంగా 17వ తారీఖు రోజు జరగబోయే భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోయే గ్యారంటీల మీద చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా అందరి నాయకులకు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి స్పష్టంగా చెప్పింది. రేపు 8వ తారీఖు రోజు కూడా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టే సంవత్సరం పూర్తి కాబట్టి దీనికి సంబంధించి కూడా సంఘీభావంగా అన్ని మండల జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరిపి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమం మీద కూడా కేసీ వేణుగోపాల్ గారు మాకు సూచనలు చేసింది. ఏది ఏమైనా ఈ హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ నగరము సిడబ్ల్యూసి సమావేశాలకు వేదిక కాబోతుంది. 18 నుంచి 22 వరకు జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో ఇక్కడ చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోబోతున్నారు. అందుకే మేము ఏఐసిసి నాయకత్వానికి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. ఇంత మంచి అవకాశం నూతన సిడబ్ల్యూసి సమావేశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మేమందరం కూడా అధిష్టానానికి ఏఐసిసి నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 5 గ్యారంటీలని గుర్తించినాము. ఏ గ్యారంటీలు అనేది 17వ తారీఖు రోజు సాయంత్రం మీకు విశ్వస్తంగా ప్రకటిస్తాం. మీరే మా ప్రచార సాధనాలుగా మారి ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన గురుకరమైన బాధ్యత మీడియా మీదని చూసినాం, 2-3 పరిశీలించినాం. రేపు సాయంత్రానికి ఒక కొలిక్కు వస్తుంది. సిడబ్ల్యూసి సమావేశాలు, అదేవిధంగా బహిరంగ సభ సమావేశాలు అన్నిటిని కూడా ఎల్లుండి సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు తెలియజెప్పడం జరుగుతుంది. చాలా మంది నాయకులను చాలా రకాలుగా కలుస్తుందాం, మాట్లాడుకుంటాం. ఆ చర్చలు ఒక కొలిక్కు వచ్చిన తర్వాత మీకు చెప్తాం. ధన్యవాదాలు.